భారత రక్షణ రంగం మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు సైన్యంలోకి మన ఆర్మీలోకి భారత ఆర్మీలోకి మొన్నటి వరకు మ అప్పట్లో మగవారిని మాత్రమే తీసుకునేవారు తర్వాత మహిళలు కూడా రంగప్రవేశం చేశారు నిజంగా ఆ తర్వాత భారత రక్షణ రంగంలో ఒక తమదైన ముద్ర అయితే వేసుకున్నారు మహిళలు రాణింపుతో తర్వాత ఇప్పుడు తాజాగా మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది భారత ఆర్మీ ఇప్పుడు ట్రాన్స్ కూడా భారత ఆర్మీలోకి తీసుకోవాలి అని చెప్పి యోచిస్తున్నట్టు దానికి సంబంధించి పరిశీలనలు కూడా జరుపుతుంది అనేది తాజాగా అందుతున్న సమాచారం ఎందుకంటే ట్రాన్స్జెండర్లను పారామిలిటరీ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్లుగా నియమించే అంశం మీద వాళ్ళ వైఖరి ఏంటో తెలపాలి అంటూ సిఏపిఎఫ్ బలగాలను కేంద్ర హోంశాఖ కోరడం జరిగింది ఒకవేళ ట్రాన్స్జెండర్లను గనక అసిస్టెంట్ కమాండెంట్లుగా నియమిస్తే పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంతవరకు ఉపయోగపడతారు ఏంటి ఈ రంగంలో రాణించగలరా లేదా అనే పలు అంశాలను పరిశీలించి ఒక నివేదిక అయితే కోరింది అంటే ఐటీబీపీ అలాగే బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎన్ఎస్పి విభాగాల్లో ట్రాన్స్జెండర్లు నియమించడంపై కేంద్రం ఎప్పటి నుంచో ఆలోచిస్తుంది తాజాగా సిఏపిఎఫ్లను ఇప్పుడు దీని మీద ఒక వివరణ కోరింది అనమాట అంటే భారత ఆర్మీలోకి గతంలో ఒకసారి చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో మహిళలు అప్పట్లో చేరారు భారత ఆర్మీలోకి అప్పుడు కూడా కొన్ని కొన్ని సమస్యలు ఎదురయ్యాయన్నమాట కానీ శారీరకంగా చాలా ఫిట్గా ఉంటే చాలు అని చెప్పి లింగభేదం అనేది పెద్ద సమస్యే కాదు అని చెప్పి అప్పట్లో భారత్ ఆర్మీలో చేరిన మహిళా సైనికులు నిరూపించారు ఎందుకంటే పాకిస్తాను చైనా బార్డర్లో వాళ్ళు టెర్రరిస్టుల మీద పోరాడిన విధానం కానీ వీరోచితంగా వాళ్ళు పోరాడిన విధానం కానీ నిజంగా అందరినీ ఆకట్టుకుంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ట్రాన్స్జెండర్లపై కూడా అపోహలు తొలగించేందుకు కేంద్రం నడుం బిగించింది అనేది ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతుంది ఒకవేళ నిజంగా ట్రాన్స్ జెండర్లకు కూడా అవకాశం ఇస్తే భారత్ భారత ఆర్మీలో భారత రక్షణ రంగం నిజంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నట్టే దీనికి సంబంధించి ఆల్రెడీ పరిశీలనలు కూడా జరుగుతున్నాయి త్వరలో ఈ కసరత్తు పూర్తయ్యి పూర్తి నివేదిక అందిన వెంటనే ట్రాన్స్జెండర్లకు కూడా మన సైన్యంతో కలిసి శత్రువుల మీద పోరాడేందుకు భారత ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అలాగే చాలా మంచి నిర్ణయం అని కూడా చెప్పాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి